తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ స్టేట్ బంద్ కు పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బంద్ నిర్వహించారు. అయితే ఈ బంద్ విఫలమైందని ప్రధానంగా వైసీపీ ఆరోపణ చేస్తోంది. అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ స్కామా లేదంటే రాజకీయ కక్ష సాధింప, ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనంతపురం జిల్లా టౌన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళీధర్ గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసును చూసినట్టయితే ఇది నిజంగా స్కామా లేదంటే రాజకీయ కక్ష సాధింపులో భాగమా? ప్రజలందరికీ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి స్కామా లేదా కక్ష సాధింపు అని మీరు అడిగారు. మరి ఈ విషయాన్ని చాలా క్షుణ్ణంగా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అయితేమి, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. అయితే ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు 2014 జూలై నెలలో ఈ రాష్ట్రంలోని యువతకు, నిరుద్యోగ యువతకు, వీరిలో అనేక నైపుణ్యం ఉన్నాయి, వీరి నైపుణ్యాన్ని బయటికి తేవాలా, వీరికి ఏ విధంగానైనా కూడా వీరి కాళ్ళ మీద వీరు నిలబడేలా చేయాలా, అవసరమైతే వీరికి సంబంధించి వీరికి ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించాలా అని తలంచి ఆ రోజు మొట్టమొదట అంతవరకు ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం, ఆ కార్పొరేషన్ని ఏర్పాటు చేసే ముందు క్యాబినెట్లో ఆ విషయాన్ని ఆమోదించడం, ఆ తర్వాత ఆ విషయాన్ని శాసనసభలో తీసుకొని వెళ్ళడం, శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది. మరి దాదాపు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దాదాపు 215,000 మంది యువతకు ఆ రోజుల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపు 75,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా జరిగింది. మరి ఈ స్కిల్ డెవలప్మెంట్లో లెదర్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, అనేక రకమైనటువంటి విషయాల్లో వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ ద్వారా సుమారు 215,000 మందిని అనేక రంగాల్లో నైపుణ్యాలుగా తీర్చిదిద్దడం జరిగింది. మరి దీన్ని బట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఇది రాజకీయ కక్షణ లేకపోతే స్కామ్ అనేది ఒకసారి ఆలోచన చేయండి. 215,000 మంది నిరుద్యోగ యువతకు వారిలో నైపుణ్యాన్ని వెలికి తీయడం, వారిని ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఒక భవిష్యత్ ఇచ్చే వ్యక్తులుగా తయారు చేయడం తప్ప ఇది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడమే తప్ప అనేది ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సిఐడి ప్రధానంగా పేర్కొంటున్న ఆరోపణల్లో ఎంబోయూ కుదుర్చుకున్న సిమెన్స్ కంపెనీతో కాకుండా డిజైన్ టెక్ దాదాపు 240 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ 240 కోట్లు కూడా వివిధ షెల్ కంపెనీస్ కి ట్రాన్స్ఫర్ అయింది, అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు అకౌంట్ కు వచ్చింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అభివృద్ధిని మర్చిపోయాడు, సంక్షేమాన్ని మర్చిపోయాడు. ఇవి వదిలేసి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, అభివృద్ధిని మర్చి వారిని వేధించడం, వారి యొక్క ఇళ్లను స్థలాలను కూలగొట్టడం, ఇలాంటి పరిస్థితికి ఆయన వచ్చాడు. మీరు ఒకసారి ఆలోచన చేయండి,
స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒక కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ ద్వారా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్కి ఒక ఎండీని ఒక సెక్రటరీని దీనికి సంబంధించినటువంటి అధికారుల్ని ఏర్పాటు చేయడం, దీనికి సంబంధించి కొంచెం నిధులను ఏర్పాటు చేయడం, ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడానికి అప్పట్లో దేశంలో సిమన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది చాలా ఫేమస్, మరి వారి ద్వారా ఎంఓయు జరిగింది. ఈ సిమన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లోనే ఈ డిజిటెక్ అనేది ఒక అనుబంధ కంపెనీ. ఇది తెలియనటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ ప్రభుత్వం ఏదో జరిగిపోయింది ఇందులో అని అంటున్నారు. మరి వాస్తవంగా ఈ కంపెనీకి సంబంధించి ఆ కార్పొరేషన్కి నిధులు కేటాయించడం, అప్పట్లో మన ఏపీ ఫైనాన్షియల్ సెక్రటరీగా ఉన్నటువంటి పివి రమేష్ గారికి కూడా ఈ ఇంటర్వ్యూ కూడా మీరు చూసింటారు, ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పాడు ఈ నిధులన్నీ కూడా ఆ కార్పొరేషన్కి బదిలీ అయ్యాయి. ఇందులో ఏ ఒక్క రూపాయి అవినీతి జరగాలన్నా మొత్తం ఏదైతే మొత్తం ముందుగానే విడుదల చేయలేదు, కేవలం 10% నిధులు మాత్రమే మొట్టమొదట ఈ ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత విడుదల చేయడం జరిగిందని కూడా చాలా క్లియర్గా చెప్పాడు. మరి ఈ సిమన్స్ కంపెనీ ఇదే డిజిటెక్ గుజరాత్లో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మన ఇండియా ఇప్పుడు మోడీ గారి మన ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ యువత కోసం వరిలో నైపుణ్యాన్ని తీయడం కోసం దాదాపు 16 రాష్ట్రాల్లో ఇదే నైపుణ్యాభివృద్ధి సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిజంగా ఈ డిజిటెక్ సంస్థ ద్వారా అవినీతి ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగి ఉంటే గుజరాత్లో కూడా ఆ డిజిటెక్ సంస్థ ఉంది, మరి అక్కడ కూడా అభివృద్ధి ఇది జరగాలి కదా, ఇతర రాష్ట్రాల్లో కూడా అవినీతి జరిగి ఉండాలి కదా. కేవలం దీన్ని కక్ష సాధింపు చర్యగా ఈ రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క ఉద్యోగాన్ని ఇవ్వలేకపోయాడు, ప్రత్యేక హోదా తేలేకపోయాడు, ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పోలవరంని నిర్మించలేకపోయాడు, రైల్వే జోన్ని సాధించలేకపోయాడు, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీని తేలేకపోయాడు, ప్రజల్లోకి రావాలంటేనే పరదాలేసుకుని తిరిగే పరిస్థితి ప్రస్తుత ఈ ముఖ్యమంత్రి సైకోలాగా వ్యవహరిస్తున్నాడు. మరి ఈయన వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అంటే వీరి తల్లిని బయటికి పంపించాడు, చెల్లిని బయటికి పంపించాడు, చివరికి వీరి బాబాయినే అతి కిరాతకంగా చంపితే ఆ చంపిన వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు అంటే ఇలాంటి వ్యక్తి ఇలాంటి సైకో మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా? మరి ఇలాంటి వ్యక్తి 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి దాదాపు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, దాదాపు 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, తిరిగి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి వ్యక్తి, ఈ దేశంలోనే ఐటీని పరిచయం చేస్తూ లక్షలాది మంది భవిష్యత్తుని మార్చినటువంటి వ్యక్తిగా, ఈరోజు అమరావతి రూపకర్తగా, ఈ రాజధానిని తేవాలా, ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ఒక ముందుంచాలా అని ఒక ప్రణాళిక తయారు చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలడం, మీరు ఒకసారి ఈ కేసు పూర్వాపరాలను కూడా ఒకసారి పరిశీలిస్తే 2021 డిసెంబర్ 19వ తారీఖు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు ఇందులో కేవలం 36 మంది మీద మాత్రమే ఆ రోజు కేసు ఫైల్ చేయడం జరిగింది. మరి వారిలో 36 మందిలో ఏ ఒక్కరిని అరెస్ట్ చేయకపోగా ఎఫ్ఐఆర్లో లేనటువంటి వ్యక్తి పేరును నంద్యాలలో ప్రజల్లో ఉంటే ఈ ప్రజాభిమానాన్ని ఓర్చుకోలేనటువంటి ఈ ముఖ్యమంత్రి తాను లండన్ బారిపోయి తాను ఏదో సాధిస్తానంటూ తన లండన్కి పారిపోయి ఇక్కడ ప్రజల్లో అభిమాన నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద 37వ వ్యక్తిగా ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేయడం
ఆయన్ని అరెస్ట్ చేయడం మీకు అందరికీ తెలిసిందే. సరి, ప్రజలంతా కూడా ఆలోచన చేయాలా. ఎన్నో మాటిచ్చాడు ఈ రాష్ట్రానికి ఒక యువ నాయకుడిగా, ఒక యువకుడిగా మంచి చేస్తాడని ఈ ప్రజలంతా కూడా నమ్మి ఈ వైఎస్ఆర్ పార్టీని అధికారంలోకి తెస్తే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. ఈరోజు ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మైన్స్ మాఫియా, మందు మాఫియా, ఈ విధంగా చూస్తే మాఫియాలను తయారు చేశాడు. బీహార్ని మించి ఈ ఆంధ్రప్రదేశ్ ఈరోజు మన దేశంలోనే పేరెన్నికదంటోంది మాఫియా కోసం, మాఫియాల్లో. మరొకసారి ఆలోచన చేయండి, అభివృద్ధిలో ముందుకు పోవాలంటే రాబోయే 5-6 నెలల్లో జరిగే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతాడు, ఇవన్నీ ఆపడానికి మన చేత కాదు అని తలంచినటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి చివరికి ఈ చంద్రబాబు గారిని కేసుల్లో ఇరికించడం అందరికీ కూడా తెలిసిందే. కడిగిన ముత్యం వలె రాబోయే 2-3 రోజుల్లో బయటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఈ ప్రజా అభిమానాన్ని, ఈ ప్రజల మధ్య ఈ వైఎస్ఆర్ పార్టీని, ఈ జగన్మోహన్ రెడ్డిని ఎండబెట్టక తప్పదని కూడా మేము తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అధికారులది తప్పు ఉందనే ఒక వాదన తెర మీదకి వచ్చింది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో అధికారులను బలి చేశారని తెలుగుదేశం పార్టీ అనేక ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలకి, జగన్ విషయంలో చేసిన ఆరోపణలకి రెండు విరుద్ధమైన ఆరోపణలు, విరుద్ధమైన ప్రకటనలు అనే ఒక చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే కేసులు పెట్టారో, ఏదైతే అవినీతి జరిగిందని జరిగిందో, అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు. ఆ రోజు సిబిఐ, ఈడీ అనేవి ఈ రెండు సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు విధించింది. ఆ రెండు కూడా ఈయన అవినీతి చేశాడంటూ 34 కేసుల్ని ఆయన మీద పెట్టడం, దాంతో దాదాపు 29-30 కేసుల్లో ఏమన్గా ఉండడం కూడా మనకి తెలిసిన విషయమే. మరి అందులో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన బోగస్ సంస్థలను ఏర్పాటు చేసి వాటికి అన్నింటికీ కూడా నిధులను తెచ్చుకున్నాడు అనే ఒక అభియోగం ఆయన మీద ఉంది. దాన్ని నిరూపించుకోవాలా? ఆయన ఈ 31 కేసుల్లో ఆయన నిరూపించుకునేది పోయి ప్రతిపక్ష పార్టీల మీద, ప్రతిపక్ష నాయకుల్ని ఏ విధంగా అయినా ఇబ్బంది పెట్టాలా అనడం మీరు చూస్తూనే వస్తున్నారు. ఎందుకంటే మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ చేయించుకుని రెస్ట్ తీసుకుంటే ఆయన్ని ఏ విధంగా అరెస్ట్ చేశారో మీకు తెలిసిన విషయమే. మన అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, జేసీ కుటుంబం మీద దాదాపు 74 కేసులు పెట్టి వారిని ఏ విధంగా హింసించారో మీకు తెలిసిన విషయమే. అదేవిధంగా చూస్తే మా అయ్యన్న పాత్రుడు గారు, ఆయన ఇంటిని, ప్రహరీ గోడని కూలగొట్టి ఆయన ఏవో మాట్లాడుతున్నాడు ఈ అధికార పార్టీనని ఆయన మీద ఎన్ని కేసులు పెట్టారో మీకు తెలిసిన విషయమే. ఈ విధంగా చూస్తే కొల్లు రవీంద్ర గారి మీద, రాష్ట్రంలో ఎంతో మంది మీద ఈరోజు ఎన్నో కేసుల్ని ప్రతి నాయకుల మీద, ప్రతి కార్యకర్త మీద ఈరోజు కేసులు బనాయించారు. అధికారం అనేది శాశ్వతం కాదు. ప్రజల్లో వారు అభివృద్ధి చేసో, లేదా ఉద్యోగాలు ఇచ్చో, లేదా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయో, లేదా రైతన్నలకు మేలు చేసో ప్రజాభిమానాన్ని చూరగొనాలి. కానీ ఈ విధంగా ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష నాయకుల్ని వేధిస్తే ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా మీకు చరమగీతం పాడేకి రెడీగా ఉన్నారు, ప్రజలంతా తెలుసుకున్నారు. అయితే ఈ కేసులో బెయిల్ రాకముందే మరో 2 కేసులు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, అంగల్ గలాటకు సంబంధించిన కేసు కావచ్చు, ఈ 2 కేసులు బనాయించే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపైన ఏం చెప్తారు? వాస్తవంగా ఎప్పుడైతే ఈ సిఐడి అరెస్ట్ చేసిందో, ఈ సిఐడి కేసులో, ఈ కేసులో ఎక్కువ ఇది లేదు. ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తుంది? బెయిల్ వస్తే ఈయన పైన అవినీతి మచ్చ వేయడానికి కాదు, ఈయన్ని ఎలాగైనా జైల్లో ఉంచాలా అనేది ఈ ముఖ్యమంత్రి యొక్క తపన.
అందులో భాగంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో ఆ రోజు పెట్టినటువంటి కేసులో పిటి వారెంట్ ను రెడీ చేశారు. మొన్న ప్రాజెక్టుల సందర్శనకు వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అంగల్లలో జరిగినటువంటి దారుణంలో తిరిగి ఆయన మీదే కేసు కట్టారు. మరి ఆ కేసులో కూడా పిటి వారెంట్ రెడీ చేసి ఏదో ఒక కేసులో ఇయన్ని జైల్లో పెట్టాలా అన్న తపన తప్ప ఈ రాష్ట్రానికి మంచి చేయాలా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకో కార్మికులకో ఉద్యోగస్తులకో యువతకో ఏదో మంచి చేయాలా అనే తపన మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అన్న విషయం ప్రజలు గమనించారు. మరి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు ముద్దులతో మాయ మాటలతో మోసాలతో పదయాత్రలో నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోయావు, అందుకోసమే నేడు పరదాల బాబయ్యావు, పరదాల చాటన తిరుగుతున్నావు అనే విషయాన్ని కూడా ప్రజలంతా గమనించారు. మరి ఎంత సమయం లేదు, కేవలం 4-5 నెలలు వెయిట్ చేస్తే ఈ 4-5 నెలలలో ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికల్లో ఎవరి భవిష్యత్తు ఏంటో తెలిసిపోతుంది. ఈ రాష్ట్రం నుంచి ఈ వైఎస్ఆర్ పార్టీని ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలా అనే ప్రజలంతా కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మరి ఆ అవకాశాన్ని తప్పకుండా ఆయన చేజేతులారా ఇచ్చాడు. ఏదో ఒక కేసు వేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఒరిగిపోయేదేం లేదు. రేపు మాపు బయటకు వస్తాడు. మా నాయకులు కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం ఉంది, సైనికుల్లా పోరాడడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. ఫైనల్గా చెప్పండి, నిన్న జరిగిన బంద్ విఫలమైందనేది ప్రధానమైన ఆరోపణ. వైసీపీ నుంచి ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలు కేవలం 10-20 మందితో రోడ్లపైకి వచ్చి జస్ట్ ఒక ఫోటోలు పోజులు ఇచ్చారు, ఎక్కడా కూడా మనస్ఫూర్తిగా బంద్లో పాల్గొనలేదు, భయపడ్డారని ఒక ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత జైల్లో ఉన్నారు. ఒకవేళ లోకేష్ గారు కూడా జైలుకి వెళ్ళినట్టయితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి? మీరు ఒకసారి గమనించండి, వైఎస్ఆర్ పార్టీ ఏమైనా మాట్లాడచ్చు, ప్రజలు మా వెంట ఉన్నారు. స్వచ్ఛందంగా ఈ రాష్ట్రంలో బంద్కు వారంతా కూడా తోడ్పాటునిచ్చారు. మరి వారు దాదాపు 90% మంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణంగా మద్దతు ఇస్తే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైనటువంటి జనసేన, కమ్యూనిస్టులు, ఇతరులు ఈ బంద్కు సంపూర్ణంగా మద్దతు ఇస్తే అయితే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మాత్రం ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రభుత్వానికి తొత్తులాగా పనిచేయడాన్ని మాత్రం, ఈ చట్టంని చుట్టంగా చేసుకుని వ్యవహరించడాన్ని మాత్రం ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఈ చట్టాన్ని కాపాడాల్సినటువంటి ఈ పోలీసులు శాంతియుతంగా ఒక పార్టీ, ఒక ప్రతిపక్ష పార్టీ ఈ రాష్ట్రంలో బంద్ను ప్రకటిస్తే ముందు రోజు నుంచే, దాదాపు 24 గంటల ముందు నుంచే ఎక్కడికక్కడ ప్రతి స్టేషన్లో గ్రామస్థాయి నాయకుడి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు అరెస్టులు చేయడం, హౌస్ అరెస్టులు చేయడం, స్టేషన్లు పట్టకపోవడం, వీటినన్నింటినీ కూడా మీకు తెలిసిన విషయమే. మరి మా నాయకులు వచ్చారా, మా కార్యకర్తలు వచ్చారా, లేదా ఇతర ప్రతిపక్షాలు వచ్చాయా అనే విషయాన్ని పక్కన పెడితే స్వచ్ఛందంగా ప్రజలు సహకరించారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం తప్పు అని 90% మంది స్వచ్ఛందంగా షాపులు మూసివేసి రోడ్ల మీదకి రాకుండా బంద్ చేయడం, దీన్ని బట్టి ప్రజల మద్దతు మాకుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వారిని ఏమీ చేయలేరు. వారిపైన మీరు పెట్టినటువంటి కేసులు తాత్కాలికం, మహా అంటే 2 రోజులు 3 రోజులు, ఈ 3 రోజుల్లో ఏదో సాధించాము అని మీరు అనుకుంటే కొదమ సింహాల్లా పోరాడడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు మా నాయకత్వం, మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎన్నికలంటే ఏంటి, యుద్ధం అంటే ఏంటో చూపించడానికి తెలుగుదేశం పార్టీ సైనికులు, నాయకులు ప్రతి ఒక్కరూ ఒక చంద్రబాబు వలే, ప్రతి ఒక్కరూ ఒక నారా లోకేష్ వలే పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు.
మా ఆత్మస్థైర్యాన్ని ఎవ్వరు ఈ సైకో ముఖ్యమంత్రి కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ కానీ వారి నాయకత్వం కానీ ఏమీ చేసుకోలేదనే విషయం మా అందరికీ తెలుసు. రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఫైట్ చేయాలనేది మా అందరికీ కూడా తెలుసు. ప్రజల మద్దతు ఏ విధంగా కొడగట్టాలా, ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలో తెలిసిన పార్టీ, తెలిసిన నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇది ఇవాల్టి ఎజెండా అనంతపురం కార్యక్రమం. ఓవర్ టు స్టూడియో.